ఏం జరిగింది? చూస్తే కనబడ్డంలా మర్డర్. ఎవరు చేసి ఉంటారు? అదే మనం కనిపెట్టాల్సింది. మిస్టర్ కానిస్టేబుల్, దట్ ఈస్ టూ మచ్. ఎక్కడి వాళ్ళక్కడే ఉండి. సార్, ఏమైంది? మర్డర్. మర్డరా? పట్టపగలు పది మందిలో మర్డరా? పట్టపగలు కాదు, మిడ్ నైట్ ఎవరు లేనప్పుడే. దేంతో చేశాడంటారు? బ్లేడ్. బ్లేడా? మర్డర్లు కూడా మరీ ఇంత చీప్గా చేస్తున్నారా? కాదు, కాస్ట్లీ. 25 లక్షలు. 25 లక్షల? ఒక్క మర్డర్ చేస్తే 25 లక్షల? నేను డిగ్రీ చదివి 1000 రూపాయలు ఉద్యోగం కోసం రోడ్లంట అడుక్కు తింటున్నాను. ఒక్క మర్డర్కి అంత డబ్బా చేస్తావా? అమ్మో, చూసింది చూసినట్టు చెప్పండి. పోలీసులకు హెల్ప్ చేయండి. నిజాయితీ గల పౌరులుగా చరిత్రలో నిలిచిపోండి. అద్భుతమైన అవకాశం. మీరు మర్డర్ చూసిన వాళ్ళు కనుక చెప్తే ఇన్ఫర్మేషన్, వాళ్ళకి మంచి ప్రజెంటేషన్స్ ఇస్తాను. వాడేసుకున్న షర్ట్ కలర్ చెప్తే కలర్ టీవీ, వాడి హైట్ చెప్తే ఫ్రిజ్, ఫేస్ ఆన్ వారు చెప్తే వాషింగ్ మిషన్, వాడిని పట్టి ఇస్తే 2 లక్షల డబ్బులు లేక ఒక మారుతి కారు. ఎక్కడ చూసావురా? నిజంగా ఉత్తునే మరి టీక్ కూడా డబ్బులు లేవు బాబాయ్. అందుకని ఆ ఎస్ఐగడాడు మరీ ఎర్రంగలప్పలో ఉన్నాడు, ఆయన క్యాష్ చేసుకుందామని. నమస్తే సార్. నిజంగా వాడు నువ్వు చూసావా? నిజంగానే చూశాను సార్. ఈ దెబ్బతో హంతకుండా పట్టుకుంటాను, గోల్డ్ మెడల్ కొట్టేస్తాను పోలీస్ స్టేషన్ కి. సార్, పోలీస్ స్టేషన్ కి ఎందుకు సార్? మీరు నేను హంతకుండా చూశానన్న విషయం పబ్లిసిటీ చేశారనుకోండి, ఆ విషయం హంతకుడు తెలిసిపోద్ది. అది నిజమే రోయ్. సార్, నేను వాడిని చూసిన మీకు ఫోన్ చేసి చెప్తాను. ఎన్న మీరు హంతకుండి పట్టేసి గోల్డ్ మెడల్ కొట్టేయండి. నీలాంటి నిజాయితీ గల సిటిజన్ ఒక్కడు, ఒక్కడుంటే చాలు. నీ పేరేదైనా సరే, ఇక నుంచి నువ్వు నాకు భారతీయుడవు, అపరిచితుడవు. సార్, ఇక నుంచి నేను మీకు సుపరిచితుడిని. ఈ ప్రాసరం అనేసి వాడు కనపడగానే నాకు కొంచెం ఇన్ఫర్మేషన్. కానీ వాడు నాకు కనపడగానే నేను మీకు ఫోన్ చేసి చెప్పాలనుకోండి, ఆ దగ్గరలో ఏ పబ్లిక్ టెలిఫోన్ బూత్ లేకపోతే. ఐ సీ. సెల్ ఫోన్ కి టెండర్ పెట్టాడు సార్? నా దగ్గర సెల్ లేదు, కొనుక్కోవడానికి డబ్బులు కూడా లేవు సార్. ఒక నిజాయితీ గల పౌరుడు సెల్ ఫోన్ లేక బాధపడకూడదు. ఇదిగో 5000 తీసుకో, సెల్ ఫోన్ కొనుక్కో. థ్యాంక్స్ అండి. కొత్త నెంబర్ రాగానే మీకు ఫోన్ చేసి చెప్తానండి. అంటే బిల్లు వస్తే కూడా చెప్తావా? సెల్ ఇచ్చిన వాళ్ళు బిల్ ఎవరా? అబ్బా, షట్ అప్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. టెన్షన్ నాట్. అయ్యో, 5000 కూర్చో. వాడి చావు నీ సెల్లకు వచ్చింది, లక్కీ ఫెలో. థ్యాంక్ యూ. ఏ సార్, తోక తగిన బల్లిలా అటు ఇటు తిరుగుతున్నారు. నేను బల్లిని కాదురా, డైనోసర్ని. అదే సార్, తోక తగిన డైనోసర్ లాగా అటు ఇటు తిరుగుతున్నారు ఎందుకు? అరే, బల్లి అంటే తోక తగింది, బాగుంది. డైనోసర్ కూడా తోక తగిందా సార్? అదే ఆ సునీల్ కనపడక నేను టెన్షన్ లో ఉంటే. 5000 ఇచ్చారుగా, పరారా ఏంటండి? ఎంత మాట అన్నారు సార్? ఆఫ్టర్ ఆల్, 5000 కోసం నా బంగారు పోతు నేను వదులుకుంటానా చెప్పండి. సార్, నేను మీ దగ్గరికి రావాలంటే మలక్పేట నుంచి నడుచుకుంటూ రావాలి సార్. నా దగ్గర బస్సులోని ఆటోలోని రావడానికి కూడా డబ్బులు లేవండి. అందుకే ఇంత లేట్ అయిందండి. స్కూటర్కి టెండర్ పెట్టాడు సార్. మీరు కొంచెం లిఫ్ట్ ఇస్తే నేను సైకిల్ కొనుక్కుంటా. సైకిల్ ఏంటి చీప్ గా? స్కూటర్ కొనుక్కు. అది కుదరకపోతే నా కార్ డ్రైవింగ్ కూడా వచ్చండి. కార్ ఇవ్వాలనే ఉంది నీకు, కానీ ఆయనకి అంత రేంజ్ లేదు. జీప్ ఉంది కదండి, అది గవర్నమెంట్ బండి బాబు. సో వాట్. అయితే ఏంటి అవసరం అనుకుంటే అది కూడా ఇస్తాను, కానీ ప్రస్తుతానికి స్కూటర్ తో సరిపెట్టుకో. అలాగేనండి. ఎక్స్క్యూజ్ మీ, మా ఇన్వెస్టిగేషన్ ఎక్కడ దాకా వచ్చింది? ఎవరు నువ్వు? పబ్లిక్. ఓ, పబ్లిక్. పబ్లిక్ అంటే నాకు రెస్పెక్ట్, బికాస్ వీఆర్ ఫర్ ది పబ్లిక్, బై ది పబ్లిక్, టు ది పబ్లిక్. అది కూర్చోండి. మర్యాద. ఓ, కూర్చోండి. సాక్ష్యం చాలా స్ట్రాంగ్ గా దొరికింది. ఎనీ మినిట్ పట్టుకుంటాం. వెరీ గుడ్. చూశాను చూశానని సెల్ ఫోన్, స్కూటర్ నొక్కేశావు. నువ్వు నిజంగా చూసావా? మీకు అసలు అనుమానం ఎందుకు వచ్చింది సార్? సరే, హంతకుడు ఎలా ఉంటాడు? పొడుగ్గా తెల్లగా ఉంటాడు, పొట్టి చామన ఛాయ. నీకెలా తెలుసు? పబ్లిక్. ఓ, చూసారా, పబ్లిక్ అంత ఫాస్ట్ గా ఉన్నారు సార్. ఎస్, నేను అంతకంటే ఫాస్ట్ గా ఉంటాను సార్. మీరు నాకు స్కూటర్ కొనిచ్చారు కదా, సిటీ మొత్తం తిరిగేస్తా. పెళ్ళాన్ని వేసుకున్నా? ఇంకా పెళ్ళి అవ్వలేదండి, లవర్తోనే. సార్, మీరు నాకు స్కూటర్ కొనిచ్చినా నేను అందులో పెట్రోల్ కూడా కొట్టించుకోలేని స్థితిలో ఉన్నాను సార్. ఎందుకంటే జాబ్ లెస్ కదా, నాకు మీ స్కూటర్ వద్దు సార్. ఇదిగో, ఈ 5000 ఉంచుకో, ఎప్పుడు ఏ అవసరం వచ్చినా సరే. ఇంకా వేరే చెప్పాలా? మీరు బంగారు డైనోసార్ కదా. రై సార్, బంగారు డైనోసార్లు ఉండవు, బంగారు బాతులు ఉంటాయి నాకు లాగా. బాబు, ఓ ఫుల్ స్కాచ్ పెట్టరామా. హలో. నువ్వేండి, ఎక్కడికెళ్తే అక్కడ ఫాలో అయిపోతున్నావు. వేర్ ఎవర్ యు గోస్ అవర్ నెట్వర్క్ ఫాలోస్. హత్య. తాగే అలవాటుందా? అప్పుడప్పుడు లైట్ గా బీరేస్తానండి. మరి ఇప్పుడు స్కాచ్ ఫుల్ చెప్పావు అంటే సొమ్ము ఒకటే సోకు ఒకటే కదా. ఎన్నాళ్ళు ఇలా?
నాకు ఉద్యోగం రాగా నిజం చెప్పేస్తానండి. ఫుల్ తాగేయగలవా? అయి బాబా చచ్చిపోతాను. అయితే నేను కంపెనీ ఉన్నా నీకు. బిల్లు ఎస్తున్నప్పుడు కంపెనీ ఆవిడితే అంటే ఇచ్చుకో. హలో సార్. హలో సునీల్, ఎక్కడున్నావు? నేను సీసా పబ్లో ఉన్నాను సార్. అంతకుండా నా ముందే కూర్చుని మందు కొడుతున్నాడు సార్. అలాగా? 10 నిమిషాల్లో వచ్చేస్తున్నాడు. ఓకే సార్, ఈ లోపు నేను లైట్ గా ఆఫ్ సోడా ఆర్డర్ ఇచ్చుకోవచ్చా? సోడా ఏం కర్మ, స్కాచ్ కూడా తాగు. బిల్లు నేను పే చేస్తాను. ఓ థ్యాంక్ యూ సార్. ఓకే, మనం క్లాస్మేట్స్ కాకపోయినా క్లాస్మేట్స్ అయిన శుభ సందర్భంలో సిఎస్. ఏం చదువుకున్నావు? డిగ్రీ. ఏ ఉద్యోగానికి అప్లై చేసావు? మేనేజర్ పోస్ట్ కోసం, కాకపోతే లోకల్ ప్రిఫర్ చేయట్లా, ఓన్లీ ఇన్ అమెరికా. నువ్వేం చేస్తుంటావు? చంపుతుంటా. ఓహో, దోమల్ని నల్లుల్ని చంపుతుంటావా? అంటే మున్సిపల్ కార్పొరేషన్ లో జాబ్ అన్నమాట. మంచి ఏదన్నా చెప్పొచ్చుగా. బేరార్ జరిగిపోయింది. ఇప్పుడు ఏమిటి చేయడం? బిల్లు కట్టడం. ఎవరిది? ఓ పబ్లిక్ బిల్. మీరు హంతకుండా చూసారా? వీడు సరేనండి, వాడు అసలు మంట చూసుంటాడా? చూడకుండా చూసామని చెప్పాల్సిన అవసరం. సరే అయితే చెప్పు, హంతకుడు ఎలా చంపాడు? ఇంత పెద్ద కట్టాడు అబ్జెక్షన్. అన్ని కసక్కలు లేవు, సింగిల్ కసక్. అది కూడా కత్తి కాదు, బ్లేడ్. నీకంటే తెలుసు, చెప్పాను కదా పబ్లిక్ అని. అబ్జెక్షన్. 10 మంది లేరు, ఒకే ఒక్కడు. వాడొక్కడే 10 మందితో సమానం. సార్, ఆడు 10 మందితో సమానమైతే నేను 100 మందితో సమానం. సునీల్, చాలు సునీల. నీలో ఆ మాత్రం కనిపించుంటే నేను చూసుకుంటాను. మీరు తర్వాత చూసుకుందరు కానీ ముందు ఈ బిల్లు చూసుకోండి. చూసేదంటే కట్టేస్తాము. ఈ బిల్లు 5000 వచ్చింది. 5000? అంతప్పుడు మా దగ్గర లేవే. ఇప్పుడు మెళ్ళో చైన్ ఉందిగా. ఓహో, థ్యాంక్స్ రా, సమయాన్ని గుర్తు చేసావు. నా మెళ్ళో గొలుసు లేకపోయినా పర్లేదు, కానీ వాడు చేతులకు మాత్రం సంఖ్యలు పడాలి. అరే, నేను బాగుండదు కానీ నువ్వు ఇచ్చేసి చెప్తా. జీబు మెల్లగా స్టార్ట్ చెయ్యి, పైన సైరన్ అయ్యాక నిద్ర డిస్టర్బ్ అయిపోతుంది మన వాడికి. ఈవిడే కానీ ఈవిడ కాదు. సుందరి, ఏంటిది కనపట్టలేదా? రమ్మి. నువ్వో పిల్లోడికి మమ్మీ, ఎవడి డమ్మీ? మీరెందుకు లేచారు? కూర్చోండి. మీరు పేక పంచండి సార్. పేక పంచితే పేక నొక్కుతా. ఏంటే ఈ ఆటలు? మీరు ఆడే ఆటల కంటేనా? అరే, పేకేంటి ఇలా పడింది? జాకీ, క్వీన్, కింగ్, సీక్వెన్స్ ఉంది. జోకర్ చూసుకో. మిమ్మల్ని చూశాక ప్రత్యేకంగా ఇంకో జోకర్ ని చూడాలా? అతనికి లైఫ్ లేకపోతే నా లైఫ్ ఇస్తాను, తీసుకోండి. నువ్వు నా వైఫ్ అన్న సంగతి మర్చిపోకు. హస్బెండ్ మిఠాయి కొట్టు పెడితే వైఫ్ డిపార్ట్మెంట్ స్టోర్ పెట్టడంలో తప్పలేదు కదా. అంటే ఏంటి? ఏముంది, మొగుడు మెయింటెనెన్స్ కి తగ్గట్టుగా పెళ్ళం మెయింటెనెన్స్ ఉండాలి కదా.
ఏమంటారు? మీరేమంటే నేను అదే అంటా. సేమ్ టు సేమ్. నువ్వు ఆగరా సుందరి, వీడు రాఘవా నా బెస్ట్ ఫ్రెండ్. ఫ్రెష్ జ్యూస్ తీసుకురా. చెప్పాను కదా అతిథి మర్యాదలు బ్రహ్మాండంగా చేస్తుంది. జ్యూస్ ఆయన కాదు మరి నా ఫ్రెండ్ కి. బాత్రూమ్ లో ఫినాయిల్, కిచెన్ లో కిరసనాలు ఉన్నాయి, పూచుకుంటారేమో అడగండి. నా టైం బాగాలేనే వస్తా. ఒరేయ్ టైం ఇదే ఉందా? టైం మనకు కావాల్సినట్టుగా మార్చుకోవచ్చు. ఇప్పుడు వెళ్ళిపోతానంటా రాఘవ. ఒరేయ్ జ్యూస్ కావాలంటే నేను తీసిస్తాను. మమ్మీ పక్కింటోళ్ళు ఏమని పిలవాలి? ఏ బాబాయ్, బి అంకుల్, సి సార్, డి యారా, కోన. ఏంటమ్మా ఎప్పుడు ఇందులో లేనివే చెప్తావు? కొత్త విషయాలు తెలుసుకోవాలరా. కోన అంటే ఏంటమ్మా? కొత్త నాన్న. బ్యూటిఫుల్ ఫ్యామిలీ డిస్కవరీ మొత్తం 10 షర్ట్లో 10 ప్యాంట్లు అన్ని కలిపి ప్యాక్ చేసాయి. కడ్రాయిడ్లు బనీన్లు కొనవా? అది లైఫ్ స్టైల్ లో కొందాం అనుకుంటున్నా. నీ లైఫ్ స్టైలే మారిపోయింది. నువ్వేంటి ఇక్కడ? చెప్పాను కదా వేరే ఎవరు యూ గోస్ పబ్లిక్ ఫాలో. మొత్తం 7,000 అయిందండి. క్యాష్ కార్డ్ జస్ట్ పోలీస్. హలో. హలో మై డియర్ సునీల్, ఏమిటి విశేషం? సార్ నేను సార్ హంతకుడు ఎక్సలెన్సీ రెడీమేడ్స్ లో ఉన్నాడు సార్. అన్ని గట్టిగా పట్టుకున్నాను సార్, మీరు అర్జెంట్ బయలుదేరొచ్చండి. అలాగా 2 మినిట్స్ వచ్చేస్తున్నాను సార్. వచ్చే ముందు ఒక 7,000 తీసుకురండి. ఎంత? 7,000? 7,000. ఓకే వచ్చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. సరే ఈ సార్ అతనికి ఏం చెప్తావు? యా ఎందుకు కొట్టుకుంటున్నావు? ఎందుకు దెబ్బ తగిలించుకుంటున్నావు? పబ్లిక్ కదా మాత్రం గెస్సేలవా? అర్థమైంది. సార్ వాడిని పట్టుకుని మీ గోల్డ్ మెడల్ ఇప్పిద్దాం అనుకున్నాను సార్. కానీ వాడు కొట్టి పారిపోయాడు. అదిగో దెబ్బ. పబ్లిక్ కూడా ఇక్కడే ఉంది. మీరే చెప్పారు కదా పోలీస్ కంటే ఫాస్ట్ పబ్లిక్ అని. దెబ్బ చూస్తుంటే ఇతనే కొట్టుకున్నట్టుంది సార్. వాడు కొట్టిన దెబ్బ కంటే ఈడు కొట్టిన దొంగ దెబ్బ ఎక్కువ పెయిన్ గా ఉంది సార్. అందుకని పోలీసులు ఎవరో సాక్ష్యాలు చెప్పట్లేదా? కంట్రోల్ యువర్ టంగ్ అయితే. పాపం సునీల్ మన కోసం తన పనులన్నీ మానుకున్నాడు తెలుసా? మనకు కావాల్సిన పనులు మాత్రమే తను చేసుకుంటున్నాడు. సార్ బిల్లు బిల్లేంది? షాపింగ్ ఆయన ఖర్చు 7,000 రూపాయలు. ఓ కరెక్ట్ కరెక్టే సునీల్, నువ్వు సవారికి ఫోన్ చేసావు కాబట్టి కరెక్ట్ గా 7,000 తెచ్చుకున్నాను. లేకపోతే ఇంకో వస్తువు ఏదన్నా తాకట్టు పెట్టవలసి వస్తుంది. అవును మొన్న గొలుసు పెట్టినట్టు. నెక్స్ట్ వీక్ లో ప్లాన్. థాంక్ యూ సార్. చందన జ్యువెలరీ 500. కనిపిస్తుందండి. ఏంటో లవ్ అంతా మా మేడం గారి సైడ్ ఏముంది? నా సైడ్ కూడా బోల్డ్ ఉంటుంది. సూపర్ షాట్. తన ఏజెంట్ కూడా మర్చిపోయి బుల్ల బట్టి నేజ్ బాల్ షాట్ కొట్టాడు. వెల్ టేకెన్ బై సుందరి. సుందరి తన నైపుణ్యం మొత్తం ప్రదర్శిస్తుంది. ప్రదర్శిస్తుంది నైపుణ్యాన్ని కాదు బోల్డ్ ని. ఈ మాత్రం మెయింటెనెన్స్ లేకపోతే చూసే వాళ్ళకి ఎంజాయ్మెంట్ ఏముంటుంది? ఒరే క్రాకు, అది కాకు, క్రికెట్ బాల్ కాదు. అచ్చా బాల్ ఏదైనా గోల్ ఒకటే. కమ్ ఆన్, గోల్ రీచ్ అవ్వాలంటే మెయింటెనెన్స్ ముఖ్యం. సూపర్ షాట్. స్టెఫీ నుంచి సానియా వరకు ఇలాంటి షాట్ ఎవ్వరూ కొట్టలేదు. వాళ్ళు ఆడేది టెన్నిస్, ఇది షటిల్. ఆట ఏదైనా షాట్ ఒకటే. కాంతారావు లాగా కత్తి తిప్పడం కాదురా, బ్యాట్ హ్యాండిల్ చేయడం నేర్చుకో. పెళ్ళాన్ని హ్యాండిల్ చేసుకోలేని వాళ్ళు బ్యాట్ గురించి చెప్పడం చిత్రంగా ఉంది. కసి తీర షటిల్ కాక్ లో మొగుడి మొహం చూసుకొని కొడితే ఇలాగే ఉంటుంది. ఒరేయ్ నీ అబ్బా క్రికెట్ లో బాల్ బయటపడితే 6, షటిల్ లో లైన్ బయటపడితే అవుట్. నువ్వు వెళ్ళి పానా. అతను ఆటలో అవుట్ అయినా మొగుడిగా నాట్ అవుట్. థాంక్యూ.
మీ ఆవిడ షటిల్ బాగా ఆడుతుంది, టోర్నమెంట్ కు పంపకపోయారా? ఆ థైస్ ఫుట్బాల్ కు చూస్తుంటే టోర్నమెంట్ లో ఖచ్చితంగా కొట్టేలా ఉంది కప్పు. పాపం మొగుడు ఎంకరేజ్మెంట్ లేక అలా ఉండిపోయింది. గాని నాకే ఇలాంటి పెళ్ళ ఉంటేనా? కావాలా తీసుకోవాలంటే ప్రతివాడికి. అసలు నీ క్యారెక్టర్ ఏంటి? నా వంక కన్నెత్తు చూడటానికి భయపడేదానివి, నా మీదే కౌంటర్ లేస్తున్నావంటే అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? గేమ్ ఓవర్. ఎవరు గేమ్ ఓవర్? ఫైవ్ మినిట్స్ మరి. ఓకే, మెట్లు పైకి ఉండాలి, కిందకి ఎవడ పెట్టాడు. ఏంటి అలా బ్యాలెన్స్ తప్పావు? లైఫే బ్యాలెన్స్ తప్పిందిరా. తాగుచ్చావా? వచ్చే ముందు తాగాను. పిలిస్తే కంపెనీ ఇచ్చేవాడు కదా. అంత కష్టం ఏమొచ్చింది? ఏం లేదు, నాకు పెళ్ళి 7 ఏళ్ళు అయింది. అందుకే తాగేలా? చాలా మందికి పెళ్లి 20 ఏళ్ళు అవుతుంది. ఆలీలో తాగుతారా? వెళ్ళరా, నువ్వు ఇట్రా రా చెప్తాను. ఎందుకురా తాగడం? పెళ్ళైన ప్రతి మగాడు 7 ఏళ్ళైన తర్వాత 7 ఇయర్స్ ఇచ్చాను వచ్చి పెళ్ళాం మీద బోర్ కొట్టేసి ఇంకొక ఆడదాని ఎంట పడతాడు. అంటే నీ పెళ్ళాం మీద నీకు బోర్ కొట్టిందా? అయితే పర్లేదే, రివర్స్ లో నా పెళ్ళానికి నా మీద బోర్ కొట్టింది. అంటే నీ ఉద్దేశం నీ పెళ్ళానికి మరొకటి మీద? కానీ ఈ విషయం మళ్ళీ ఇంకోసారి గుర్తు, అది గనక గుర్తొచ్చిందంటే నా గుండె గండిపేట చెరువైపోతుంది. రా, నేను ఇలా అంటున్నాను అనుకోవద్దు. నేను మీ ఇంటికి వచ్చి మీ ఆవిడ చూసినప్పుడు నీకు కూడా అదే అనుమానం వచ్చిందా? కాదు, నువ్వేదో తప్పు చేసినట్టు బాధ పెట్టినట్టు, అందుకే మీ ఆవిడ నీ మీద కసి తీర్చుకున్నట్టు అనిపించింది. పిచ్చన్నా, అది కసి కాదురా, కాము కాము. నాకు అలా అనిపించలేదు. ఒకవేళ అదే నిజమైతే అంత చీప్ గా బట్టతలా బాన పట్టుకొని కోరుకుంటుందా? కదా కదా, అందుకే తాగాను రా, అందుకే. ఒరే రాఘవ, నువ్వు చెప్పు, వాడు నాకంటే పర్సనాలిటీగా ఉండి నాకంటే అందగాడైతే సరే పోటీలో మనం వెనక పడ్డా? పోటీ పడ్డానికి ఏమైనా పెళ్లి చూపులా? కాదు కదా, మరి ఆ బట్ట తలా బాధ పట్టకండి. ఎందుకు కోరుకుంది? తగ్గించుకోవడం కోసం ఇక్కడికి వచ్చింది. డోంట్ వరీ, బీ హ్యాపీ. అందుకే మనం ఉన్నాం. థ్యాంక్ యూ మిస్టర్ కస్టమర్. నీ బట్టతలా బాన పొట్ట పోగొట్టి నీకు కాస్త కండ తెప్పించి కలర్ రప్పించి నిన్ను యంగ్ బాయ్ ని చేయడానికే మేము ఈ పార్లర్ పెట్టుకుంది. అయితే నేను ప్రొసీడ్ అయిపోవచ్చా? Yes, proceed. Hey, thank you sir, thank you for your permission. ఈడికి ఏమేమి కట్ చేయాలి అన్ని కట్ చేసుకోవాలి. అదేంటి మన అవతరికి కటింగ్ అంటాడండి? ఏం కట్ చేస్తారు? పబ్లిక్ లేకుండా ఎక్కడికి వెళ్తున్నారు? ఓ, ఐఎమ్ సారీ పబ్లిక్, సమయానికి వచ్చాం. థ్యాంక్ యూ, కూర్చో. వాడు ఎందుకు అలా పరిగెడుతున్నాడు? దశవాడలో ఉద్యోగం వచ్చిందంట. దానికి పరిగెత్తుకెళ్లాలా? కాదు, మర్డరర్ దొరికే వరకు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదని వార్నింగ్ ఇచ్చారు. దాంతో వాడు పరిగెడుతున్నాడా? అవును, వాడిని నమ్ముకుని అనేక చోట్ల అప్పులు చేసి మరి వాడి కోరికలు తీర్చారు. అందుకని